సో ఏదన్నా మీకు బాగా గుర్తున్న హర్డిల్ మీకు బాగా దాటుకొచ్చి, అంటే మీకు మీరే ఒకసారి మనకు మనమే ఇన్స్పైరింగ్గా మన విషయంలో ఫీల్ అయ్యే విషయం ఏంటి, అలా ప్రదీప్ గారు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ హర్డిల్ ఏంటి లైఫ్లో, బిగ్గెస్ట్ హర్డిల్ అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఐ నో లాట్స్ ఆఫ్ చాలామంది మిమ్మల్ని చాలా అభిమానిస్తారు, అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని ఇన్స్పైరింగ్గా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, సో వాళ్ళకి ఇది ఇంకొంచెం యాడెడ్ అవుతుంది. వన్ థింగ్ వాజ్ బిలీఫ్ అండి, నమ్మకం. అంటే ఏదైనా కానీ, అంటే కొంచెం టచ్లో అని ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టినాను, కొంచెం టచ్లో ఉంటే చెప్తాను ఒక షో చేస్తా అన్నప్పుడు ఇట్స్ బిగ్గెస్ట్ రిస్క్. మొత్తం నా పర్స్ ఖాళీ చేసాను, అకౌంట్లో సున్నా లేదు, ఎక్కువ టీం మెంబర్స్ కూడా లేరు, మేమే మా టీం మెంబర్సే కలిసి చేసుకున్నాం. నేను స్క్రిప్ట్ అనుకోవాలి, సెలబ్రిటీని తీసుకురావాలి, సెట్ ఇలా ఉండాలనుకోవాలి, దానికి ఏసీ లైట్లు, 150 మందికి ఫుడ్డు, ప్రొడక్షన్ ఇవన్నీ చూడాలి, అండ్ ఒక సెలబ్రిటీని ఒప్పించి షో దాకా తీసుకొచ్చి ఆ సోఫాలో కూర్చోపెట్టాలి. అండ్ కూర్చోపెట్టి సెలబ్రిటీ బోర్ కొట్టకుండా గంటన్నర ఎంటర్టైన్ చేయాలి, ఆ జనాలు చూడాలి, ఇవన్నీ జరిగితేనే ఛానల్కి వెళ్తుంది ఎపిసోడ్, అప్పుడే పేమెంట్ అవుతుంది, అంటే ఇట్స్ మై ప్రొడక్షన్ కాబట్టి. సో అలా దట్ వాజ్ మై బిగ్గెస్ట్ హర్డిల్, అది దాటాలి, ఎట్టి పట్ల చేయాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకే అంటే 120 ఎపిసోడ్లో ప్రతి ఎపిసోడ్ వెళ్ళి సెలబ్రిటీ ముందుకు వచ్చినవాడు రిక్వెస్ట్ చేసి, బికాజ్ ఇట్స్ నాట్ ఎ షో వేర్ ఓ మేనేజర్ ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్తో డేట్ లాక్ చేసుకునే షో కాదు అది, ఎందుకంటే వాళ్ళు ఎవరు నమ్ముతారు, ప్రయారిటీలోనే ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. అదే ఇలా మహేష్ గారిని అడిగినా, నాగార్జున గారిని అడిగినా, షూటింగ్కి వెళ్ళేవాడిని వెయిట్ చేయాలి, వెయిట్ చేసి మెల్లగా అలా కనిపించి ఒకసారి ఏంటి అంటే సార్ ఇట్లా షోకి పిలుద్దాం చేద్దాం తప్పకుండా అని మాటిచ్చిన ప్రతి ఒక్కళ్ళు వచ్చారు ఈ షోకి. అండ్ వాళ్ళు అంత మంచి మనసుతో వచ్చారంటే ఇట్స్ నైస్, ఐఎమ్ నా పని కొంచెం ఈజీ చేసినట్టు, ఎవరు నమ్ముతారు చెప్పండి. అండ్ అట్ దట్ టైం టీవీ షోలకి మూవీ యాక్టర్స్ రావడం అనేది చాలా రేర్, నేను ప్రమోషన్కి ఒక ఇంటర్వ్యూ తప్ప ఇలా ఒక టాక్ షోకి వచ్చి నాతో పాటు సరదాగా డమ్స్ట్రాట్స్ ఆడడం, ట్రూత్ ఆర్ డేర్ ఆడడం, నేను ర్యాపిడ్ ఫైర్ ఆన్సర్ చేయడం, వాళ్ళలోంచి ఒక కిట్ బయటకు రావడం, చిన్నప్పుడు మెమరీస్ గుర్తు తెచ్చుకోవడం. సో అంటే ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ.